హలో ఆల్, వెల్కమ్ టు వాసవి హోమ్స్ అండ్ ప్రాపర్టీస్. సో చాలామంది ఈ మధ్య తక్కువ ప్రైస్లో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఎక్కడన్నా వస్తే చెప్పండి అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం మేము ఈ ప్రాపర్టీ వెతికామన్నమాట. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి గచ్చిబౌలికి ఒక 15-20 మినిట్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంది. బట్ ప్రైస్ అయితే కనుక చాలా రీజనబుల్గా ఉంది. ఇది మనకి ఏంటంటే కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్. మనకి ఇందులో వచ్చేసి 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. అవి కూడా చాలా తక్కువ యూనిట్స్ ఉన్నాయి అన్నమాట. సో ఒకసారి లేఅవుట్ ఏంటి మొత్తం ఒకసారి చూద్దాం. సో ఇది వచ్చేసి ఏంటంటే మొత్తం ఎలివేషన్ వస్తుంది. మనకి మొత్తం 2 బ్లాక్స్ వస్తాయి, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్లో వస్తాయి. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏంటంటే మనకి స్విమ్మింగ్ పూల్, దానికి బ్యాక్ సైడ్ ఏంటంటే షటిల్ కోర్ట్ ఒకటి ఇచ్చారు. సో దీనికి చుట్టూ ఏంటంటే మనకి వాకింగ్ ట్రాక్ ఉంది. ఒకసారి ఏంటంటే క్లియర్ లేఅవుట్ ప్లాన్ అయితే చూద్దాం, లెట్స్ గో. సో ఇది మనకి లేఅవుట్ ప్లాన్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి 2 బ్లాక్స్ కనిపిస్తున్నాయి కదా. పైన రైట్ సైడ్ పైన వచ్చేసి మనకి ఎంట్రన్స్ 40 ఫీట్ రోడ్డు ఉంటుంది. అక్కడ నుంచి మనకి స్ట్రైట్గా కింద సెల్లార్లోకి వెళ్ళిపోతారు. చుట్టూ మనకి ఏంటంటే వాకింగ్ ట్రాక్ ఇచ్చారు. మనకి రైట్ సైడ్లో వచ్చేసి ఎంట్రన్స్ దగ్గరలోనే స్విమ్మింగ్ పూల్ అండ్ షటిల్ కోర్ట్ ఇచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇవన్నీ ఇచ్చారు. మనకి ఏంటంటే 2 బ్లాక్స్ ఉన్నాయి. 2 బ్లాక్స్ కూడా ప్లాన్స్ అయితే కనుక సిమిలర్గానే ఉంటాయి. సో మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్లో 2 and 3 BHK ఫ్లాట్స్ వస్తున్నాయి. అండ్ పైకి వెళ్ళి ఒకసారి ఫ్లాట్ చూద్దాం, లెట్స్ గో. పైకి వచ్చేసాం మనం. సో ఇది మనకి మనం చూడబోయే ఫ్లాట్, 1625 SFT, వెస్ట్ ఫేసింగ్. సో మనకి సరౌండింగ్స్ ఇలా ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనకి 1290 SFTలో 2 BHK, మనకి 3 BHKs వచ్చేసి 1625, 1635, 1640, 1850 SFT అండ్ 1910 SFTస్లో ఉన్నాయి. సో ఇది మనకి హాల్ వస్తుంది. అండ్ హాల్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళగానే ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇదిగోండి, ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. అండ్ కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ మనకి కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది కామన్ బాత్రూమ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా, ఇదంతా డైనింగ్ ఏరియా వస్తుంది. డైనింగ్ ఏరియా కానుకొని బాల్కనీ. అండ్ ఇది కిచెన్. ఇక్కడ మనకు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు విత్ అటాచ్డ్ వాష్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ వాష్రూమ్ వస్తుంది. మనకి వర్క్స్ అయితే కనుక ఇంకొక 2 మంత్స్లో అలా కంప్లీట్ అయిపోవచ్చు. అండ్ ఇది మొత్తం కిచెన్ వస్తుంది. పక్కన వాష్ ఏరియా ఇచ్చారు, కిచెన్ కానుకొని వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ మొత్తం వాష్ ఏరియా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్. ఇది గెస్ట్ బెడ్రూమ్. మనకి ఇక్కడ స్లైడింగ్ డోర్ ఇస్తారు పెద్దది. ఇది బాల్కనీ, ఇది బాల్కనీ. ఆల్మోస్ట్ 2 మంత్స్లో ఇంకా మనకి రెడీ అయిపోతుంది. సో ఈ ప్రాపర్టీ గురించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే కనుక కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మనకి ఇందులో వచ్చేసి 1290 SFTలో 2 BHKs అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా చాలా తక్కువ యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ 3 BHKs వచ్చేసి 1625 SFT, 1635, 1640, 1850 అండ్ 1910 SFTస్లో ఉన్నాయి. సో దీని గురించి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అన్నా కానీ కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సో మీకు దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.